మనందరం ఎంతో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల అలాంటి పరిస్థితుల్లో ఒక సాహసంతోటి ఒక ధైర్యంతోటి విశాఖ ప్రజలు నేను ఉన్నాను అని ముందుకు వచ్చినటువంటి మరి నేను కూడా 30 సంవత్సరాల నుంచి చాలా మంది రాజ్యసభ సభ్యులను చూశాను పార్లమెంట్ సభ్యులను చూశాను సభట్లో కానీ ప్రజల్లోకి ఈ రకంగా చొచ్చుకెళ్ళి ప్రజల కోసం నేను ఉన్నాను అనే పాటుపడే వ్యక్తులు అందరి వ్యక్తులు అలాంటి వ్యక్తుల్లో మన విజయసారెడ్డి గారు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు మన రాజ్యసభ సభ్యులు వారిని అందరూ ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తున్నాను కోరుతున్నాను ఈనాటి ప్రోగ్రాంకి మరి ముఖ్య అతిథులు ఇద్దరు వచ్చారు మనకి ఒకరు పెద్దల గౌరవనీయులు మా సోదరులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఆరోగ్య శాఖ మాచులు మీ అందరూ చూస్తున్నారు మరి ఆయన ఒక ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నారో కూడా తెలియదు నాకు ఆయన మినిస్టర్ దగ్గర నుంచి కూడా మరి రోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక హాస్పిటల్లో ఏదో కార్యక్రమంలో ఈ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం నిరంతర శ్రామికుడు మరి మా అన్న శ్రీనివాస్ గారు వాళ్ళ నాని గారికి ఒకసారి మీ అందరూ కూడా మరి వారు ప్రత్యేకంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకే సీఎం గారు రివ్యూ అయ్యి చూసుకుని నైట్ ట్రావెల్ చేసి పూర్వం కోసం వచ్చారు వారికి కూడా మీరు చెప్పడం ద్వారా స్వాగతం పలుకుతుందిగా కోరుతున్నాను మీ అందరూ కూడా అలాగే మరో సోదరులు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కన్నబాబు గారు మీకు తెలుసు ఇన్ఛార్జ్ మంత్రులు అంటే ఇప్పుడో కనిపిస్తారు కానీ మనం ఏ కార్యక్రమం పెట్టినా కూడా నేనున్నాను అని మనకి వెన్నంటి ఉండి అధికార యంత్రాంగాన్ని కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ మరి ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారికి ఒకసారి గట్టిగా మీరు చెప్పడం ద్వారా స్వాగతం పలుకుతున్నా కోరుతున్నాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆనాడు ఎలక్షన్ హామీలో ఇచ్చిని ఇవ్వని చెప్పిని చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజున ప్రజల మనసుల్లో గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన దురదృష్టం కొద్దీ ఈ కరోనా గత సంవత్సరం నుంచి కూడా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ఓకే కరోనా ఉంటే ఉండనే సాధ్యం చేద్దాం కానీ మన కార్యక్రమాలు ఆపద్దు మన అభివృద్ధిని ఆపద్దు మనం ధైర్యంతో ఎదుర్కొందాం ధైర్యంతో జయిద్దాం అని ఒక ఆత్మస్థైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకు పిలిపించినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా కొంతమంది హేళన చేస్తున్నారు ఏం చేస్తారు కరోనాతో ఉండకుండా పారిపోతామా ఈ రాష్ట్రంలో దేశంలోని కరోనా వచ్చిందని పారిపోం ఇక్కడే ఉంటాం కరోనాతో ఫైట్ చేస్తాం కరోనాను జయిస్తాం ఎందుకంటే ఈ నేలలో ఈ ఉన్న పౌరులు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మరి ఎలాంటి సంక్షోభాలు ఎన్నో చూసింది కొన్ని 100 సంవత్సరాల నుంచి దీన్ని కూడా ఆ దేవుడి దయతోటి తప్పనిసరిగా అధిగమిస్తాం మీ అందరి సహకారంతోనే తెలియజేసుకుంటూ మంచి 13 జిల్లాల గురించి రాష్ట్రం గురించి పెద్దలు చెప్తారు నానిగారు మన జిల్లా గురించి మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మన నాయకులకు కానీ మీడియాకు కానీ 13 జిల్లాల్లో విశాఖ నగరం అతి కీలక నగరం ఈ నగరంలో మనకి 79 హాస్పిటల్స్ ఈ కోవిడ్ చర్యలకి కోవిడ్ కట్టడానికి పనిచేస్తుంది గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కలిపి వాటిల్లో 6500 బెడ్స్ ఉన్నాయి డిఎంహెచ్ఓ గారు పైకి రండి సార్ వాటిల్లో 6500 బెడ్స్ ఉన్నాయి ఈ 6500 బెడ్స్లో ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి వెంటిలేటర్ బెడ్స్ 570 దాకా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కరోనా చూసాం ఈ సంవత్సరం కరోనా చూసాం దానికి దీనికి తేడా ఏంటంటే
లాస్ట్ టైము ఎంత ఆక్సిజన్ అవసరం లేదు, ఎంత వెంటిలేటర్స్ అవసరం లేదు, చాలామంది మందులు వాడితే తగ్గిపోయింది. మరి కొంతమందికి సివియర్ అయిన వాళ్ళకి రెమిడీసివర్ ఇంజెక్షన్స్ తగ్గిపోయింది. డెత్ రేటు చాలా చాలా తక్కువ. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కరోనా మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్స్ కావాలి. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఈ మూడు నెలలు అనుకుంటా, జనరల్గా మూడు నెలలు రెండు నెలలే, మార్చి ఏప్రిల్ నుంచి ఎక్కువైంది. అధికార యంత్రాంగం కానీ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ రేయింబగళ్ళు వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి మరి వాళ్ళు ఎన్నో విశేషమైన సేవలు మనకు అందించారు. ఈ రోజున విశాఖపట్నంలో ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్లో మన మూడు జిల్లాలకి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి సేవలు అందిస్తుంది. అలా కేజీహెచ్ మనకు ఆధునిక దేవాలయం, మరి ఈ మూడు జిల్లాలే కాదు ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా బెడ్ సరిపోవట్లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఫోన్ తీస్తే వచ్చేది ఫస్ట్ అన్న బెడ్ కావాలి, కొంతమంది ఆక్సిజన్ బెడ్ కావాలి, కొంతమంది వెంటిలేటర్ కావాలి. మరి విజయసాయిరెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ పరిస్థితి చూశారు, కేజీహెచ్ విజిట్ చేశారు, విమ్స్ విజిట్ చేశారు, పరిస్థితులన్నీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా చాలామంది కోవిడ్ హాస్పిటల్ పెడతారు కానీ ఆక్సిజన్ సప్లై చేయడం అనేది చాలా కష్టమైన కూడుకున్న పని. ఎందుకని మనకు కావలసిన 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అయితే కేంద్ర ప్రభుత్వం 600 ఇస్తుంది. ఈ రెమిడేషన్ ఇంజెక్షన్లు కానీ, ఆక్సిజన్ కానీ, వ్యాక్సిన్లు కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, వాళ్ళ కోట ప్రకారం మనకు ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఒక 300 బెడ్లో విత్ ఆక్సిజన్ ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు మనందరి తరఫున కూడా వారికి తెలియజేసుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఆయనకి పూర్తిగా ఉండి ఆయన మరి ఎలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ